फ्रेंड्स, गुड मॉर्निंग. अभी स्पेशल हम पाले तो आ डे फॉर इरोज माको प्रजेंट श्रीपतिरावपेट नीचे बैलदेरी वेंकटापुर इंकोक 4 किलोमीटर उ बुद्धुद्धन मस्त वातावरण सर अब लाइड चूँ सन रईज लाइट कूर्यदेवड़ इंका इंका रे टाइम पड़ता 7 गंटक मन बैठक की 8 इपड़े मैं आत्मकूर आत्मकूर नीचे श्रीशैलम बे रूट आ रूट कल इन मैं जस्ट 100 मीटर्स डायरेक्ट मैं वेंकटापुर इन सो इन मे स्टेट हाईवे आगना मेन रोड उ कदा मेन रोड आगे श्रीशैलम पोद आत्मकूर नीचे अंत कर्नूल नीचे वे रोड उ कदा आ रोड आगना इंका स्वामु रे को मंदिर आगना सो इकड्चि अंदर शिवसामले कबी का पड़ता अंके आगना अंदर कलचिपोदा इंटे मैं इकना का मुंदे इनका इकड्चि काड़ पड़ता अंके स्वामल कोसम आईना इंका इपू कर्नाटक नीचे वस्तार चूँ सिविल वाले अंदर चिंल नीचे ముసలాల దగ్గర ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా మన ఒక్క రోజు నన్ను ఫీల్ అసలుకే ఉండదు వాళ్ళతో పాటు దూసుకుపోదేమో ఉంటది ఇంకా ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ ఉంటదేమో రోడ్ రోడ్ దాటినాక మొత్తం మన గార్ సెక్షనే మొత్తం కొండలనే ఉంటది రోడ్ మనకు ఇంకా కాళ్ళకి ఏమంత డిస్టర్బెన్స్ ఏం కాదు సేఫ్టీగా పోతాం మనం అంత ఇబ్బంది అనిపించదు మేము వచ్చిన మొత్తం డామ్ రోడ్ కొండ కాబట్టి కొంచెం కాళ్ళ ప్లేస్నే కాళ్ళ పోంటే అటు నుంచి వచ్చినాం కాబట్టి బాగా మెత్తబడిపోయి వెల్కమ్ టు వెంకటాపురం వెంకటాపురం వచ్చే ఇష్టం శివసాములు అందరూ కలిసి ఒకసారి చూపిస్తా చూడండి వెంకటాపురం ముందల మంచిగా చూపిస్తా చూడండి ఆకి స్వామి ఎందుకంత హై టెన్షన్ అయితే వెంకటాపురం ఆకు స్వామి ఈ శివసామి ఫైర్ అవుతుండు శివసామి ఆర్ యు ఫైర్ వెంకటాపురం ఎంట్రెన్స్ అయిన సో శ్రీశైలం ఘాట్ రోడ్లకు ఎక్కేంత వరకు ఇక్కడ అన్ని దొరుకుతాయి లైట్లు తీసుకోవాలన్నా ఘాట్ లైట్లు నైట్ టైం తినడానికి ఏమన్నా తీసుకోవాలన్నా హాస్పిటల్ తీసుకోవాలన్నా ఇంకా ఏం తీసుకోవాలన్నా ఈ ఊరే లాస్ట్ పనులు కానీ ఏమైనా సరే అన్ని ఇక్కడ తీసుకోవాలి ఈ ఊరు దాటిందంటే ఏం దొరకవు మొత్తం అడవే నల్లమల్ల ఫారెస్టే ఒకసారి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు సాయం చేయండి దర్గా చాలా పెద్దగా ఉంది అందరూ పోయేస్తున్నారు ఒకసారి చూడండి నేను తీస్తా సార్
రికార్డింగ్ వేరే వస్తున్నాను శివుని చూడ నా పయనం నాగలట్టిలో ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్ కూడా పెట్టిండు. ఎమర్జెన్సీ కోసం ఎవరికైనా భక్తులకు ఏమైనా అయితే మన ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. అక్కడ వెంకటాపురంలో వీడియో తీసిన కాడ నుంచి మేము ఆల్మోస్ట్ ఒక 13 కిలోమీటర్స్ వచ్చేసాము వెంకటాపురం నుంచి. ఎక్కడ ఉన్నామంటే మేము నాగలట్టి, నాగలట్టి అని ఇక్కడ గుడి ఉంటుంది, నాగలట్టి దగ్గర వచ్చి ఆగినాము. సో మేము వెంకటాపురం దాటి నుంచి ఒక 6 కిలోమీటర్ల దగ్గర అల్పాహారం తిన్నాము, అంటే టిఫిన్ టైప్లో. అక్కడ కూడా ఒక శివరాత్రి 8 రోజులు ఉండగా అంటే శివస్వాములు వస్తారు కదా పాదయాత్రకి, శివస్వాములు కానీ శివభక్తులు కానీ కర్ణాటక నుంచి మన చుట్టుపక్కల ఆంధ్ర తెలంగాణ ఎక్కువ మంది నడుచుకుంటూ వస్తారు. 100-20% నడుచుకుంటూ వస్తారు, 80% మాత్రం ఇక్కడ వెంకటాపురం నుంచి మ్యాక్సిమం ఇక్కడ వరకు బైక్లో కానీ బస్సులో కానీ బొలెరోలో కానీ ఆటోలో కానీ వచ్చి అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తారు. అక్కడ నుంచి మ్యాక్సిమం వచ్చేవాళ్ళు చెప్పులు వేసుకొని వస్తారు. ఈ రూట్లో వచ్చే వాళ్ళు మాత్రం 20% మాత్రం శివస్వాములు, శివస్వాములు అయినా ఎవరైనా సరే కానీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తారు. కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ మాత్రం ఇక్కడ వెంకటాపురంలో బస్సు కానీ ఆటో దిగి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వస్తారు చాలా ఎక్కువ మంది. సో వెంకటాపురం దాటినాక నేను ఇక్కడ వచ్చి మేము ఇక్కడ అన్నందుని అక్కడ ప్లేస్ లేదని ఇక్కడ వచ్చి పైన వండుకున్నాను. 4 గంటలకు మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరుతాం. సో ఇక్కడ కూడా ఒక 8 రోజుల నుంచి అన్నం పెడతారు. ఇక్కడ కూడా 8 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ అయితే ఎక్కువ మంది లేరు, అక్కడ ఊరు దగ్గరే కాబట్టి అక్కడ టేబుల్ తెచ్చి అవి వేసి అందరికి కూర్చోబెట్టి ఆకలి వేసి కొన్ని పెట్టారు. అల్పాహారం కానీ టిఫిన్ కానీ తెచ్చాం. కానీ ఇక్కడ చాలా దూరం కదా, ఆల్మోస్ట్ ఒక 15-16 కిలోమీటర్ ఉంటుంది కదా ఇక్కడ, కాబట్టి వీలు కాదు ఇంత దూరం అని బ్లడ్ తెచ్చి. సో ఇక్కడ అందరినీ కింద కూర్చోబెట్టి ఇక చేపలాగా పడం మరిచి. సో దాదాపు ఒక్కసారి ఒక 300 మందికి 300 మంది దాకా ఒకటేసారి అన్నదానం చేస్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఇందాక చెప్పాను పోయినసారి, పోయిన సంవత్సరం అంటే ఇంతమందికి చెప్పినప్పుడు పాదయాత్ర చేసే భక్తులకు ఈ శివరాత్రికి ఎవరైతే శ్రీశైలానికి బయలుదేరుతారు కదా పాదయాత్ర, 100,000 మంది దాకా అన్నదానం నిత్య అన్నదానం చేసినంట వీళ్ళు. సో ఈ సంవత్సరం కూడా అట్లనే చేస్తుంటే చాలా మంచి అనిపిస్తుంది. ఇంత అడవిలో దాదాపు ఊరికి 16 కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల ఫారెస్ట్ అది కూడా అడవి మధ్యలో అన్నదానం అంటే అదేం సింపుల్ కాదు పెద్ద, ఇంతమంది జనాలను ఇంతమంది భక్తులను కవర్ చేయడం. ఇదైతే చూపిస్తా అది ఎట్లా అంటే ఏ టైప్లో పెట్టిండు, ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ సెట్ చేసిండు, బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తున్నారు అదే అందరిని ఆ మైక్ తోటే కంట్రోల్ చేస్తున్నారు. సో ఇక్కడ కరెంట్ ఎట్లా అంటే ఇక్కడ ట్రాక్టర్ పెట్టారు, ట్రాక్టర్కి జనరేటర్ సెట్ చేసిండు. ఇంకా
జనరేటర్ టైప్ సెట్ చేసి ఇంకా దానికి దానికి డీజిల్ పోసి దాన్ని నడిపించి మైక్ ఒక 5-6 మైక్ సెట్ మొత్తం ఆన్ ప్లేయర్ ఒక 5-6 లైట్ల దాకా ఫిట్ చేసిన అంటే నైట్ టైం కూడా అలా కనిపించాలి కదా ఇంత అడవిలో చిమ్మ చీకటి లాగా ఉంటుంది కాబట్టి నైట్ టైం ఇక్కడ మొత్తం ఇక్కడ లైటింగ్ ఉండదు సో ఇక్కడనే ఉంటుంది ఒక దాదాపు నాకు తెలిసి ఒక 10-15 లైట్ల దాకా ఫిట్ చేసి వీళ్ళు రాత్రి 1 లాస్ట్ 2 గంటలకు వచ్చినా రాత్రి 2 గంటలకు వచ్చినా అన్నదానం నడుస్తూనే ఉంటుంది వీళ్ళకు సో చాలా మంచిగా అనిపించింది నేను లాస్ట్ టైం 2017లో కూడా సెకండ్ అయినా థర్డ్ అయినా ఇక్కడ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 1:30కి వచ్చినాం మేము ఇక్కడ సో మాకు అప్పుడు కూడా కడుపు నిండా అన్నం తిని పోయినాము అప్పటికి చాలా మంది కూడా పెడుతున్నారు అప్పటికి సో ఇంత చేస్తున్న వాళ్ళకి వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సో ఇది ఇక్కడ ఈ డే 4లో అతి ముఖ్యమైన పాట అనమాట మేము ఈరోజు నడిచింది ఒక లెక్క ఇప్పుడు నడిచేది ఒక లెక్క ఏంటంటే ఇంతకుముందుకు మేము కాడికి ఎవరైతే ఊరి నుంచి వచ్చినామో 15 మంది కాడికి నడిచేది కాకపోతే ఇక్కడ వేల సంఖ్యలో నడుస్తారు కాబట్టి కొంచెం 3 మంది ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అందులోనూ అది మన రోజు చూసే ఊర్లలాగానే ఉండదు కదా మొత్తం అడవియే కాబట్టి అడవిలో గుడి కానీ భక్తి నడిచే విధానం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ముసలి వాళ్ళ దాన్ని ముసలి వాళ్ళ వరకు నడుచుకుంటూ వస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు సంవత్సరం పిల్లలను కూడా ఎత్తుకొని వస్తున్నారు అంటే ఇంత భక్తి అనమాట శివభక్తి రేపైతే మేము శ్రీశైలం చేరుకుంటాం ఎందుకంటే మా శివస్వాములకు కొంచెం పాదాలు కొంచెం ఏమైందంటే చెడిపోయినాయి మీన్స్ అంటే కొంచెం ఖరాబ్ అయినాయి బొగ్గలు వచ్చినాయి కొందరికి అంటే రాళ్ళలో నడుస్తుంటే కాలు పెనికినాయి సో మేమేమనుకున్నామంటే వాళ్ళని ఏం వదిలిపెట్టకుండా ఇంకా వెంకటాపురం దాటినామంటే ఛాన్స్ ఉండదు ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడానికి ఎమర్జెన్సీ సో అందుకే మనకోసం ఆగి ఒక 4 గంటల వరకు పండుకొని తర్వాత మేము బయలుదేరుతాం ఇక్కడ నుంచి సో ముందల ముందల ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమైనా కనిపిస్తే మీకు తప్పక చూపిస్తాను ఎందుకంటే చాలామంది రావాలనుకుంటారు మిస్ అవుతారు కదా సో వాళ్ళ కోసం కూడా నేను ఒక రకంగా తీస్తున్నాను అనుకోవచ్చు అండ్ ఇంకా కొంతమందికి వీలు కాక కొంతమందికి అంటే రావడానికి నడవడానికి ఆయాసం ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకు ఇక్కడ నల్లమల ఫారెస్ట్లో శివభక్తులు శివస్వాములు ఎట్లా వెళ్తారు అనేది దాని గురించి కాన్సెప్ట్ తీసుకొని నేను చూద్దామని వచ్చిన అట్లనే నాకు ఒక మెమోరీ ఉంటుంది నేను లాస్ట్ టైం 2017లో వచ్చిన కానీ అప్పుడు నా దగ్గర ఫోన్ లేకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ నుంచి నేను ఆశించేది ఒక్కటే సబ్స్క్రైబ్ చేసి నాకు ఏమంటే ఇంకా వీడియోలు చేయాలని ఉన్నాం అందరూ ఇక్కడ ఐదు
మొత్తం దుమ్ములే లేపుతున్నాడు.